ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లవద్దన్న బెయిల్ షరతు సడలించాలని సిబిఐ కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించిన కోర్టు విచారణ వాయిదా వేసింది. కాగా దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. రెండు ఎన్నికల సమయంలో కూడా జగన్ పోలింగ్ ముగించుకుని విదేశాలకు వెళ్లారు. తన ఇద్దరు కూతుళ్లను కలిసి కౌంటింగ్ ముందు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఈసారి కూడా ఎన్నికలు ముగించుకుని లండన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే జగన్కు అనుమతి ఇవ్వద్దని సిబిఐ కోర్టును కోరింది. జగన్పై 11 కేసులున్నాయని, విచారణ జరుగుతున్న సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైంది కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులన్నింటిలో జగన్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారని సిబిఐ వాదిస్తోంది. పైగా మే 15 జగన్ ప్రధాన కేసు విచారణలో ఉందని కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటే సీఎం జగన్ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. గతంలోనూ జగన్ అనేకసార్లు విదేశాలకు వెళ్లారని, ఎక్కడ కూడా కోర్టు నిబంధనలను ఉల్లంఘించలేదని న్యాయమూర్తికి తెలిపారు. ఇరు వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది. కాగా దీనిపై నేటి విచారణలో జగన్కు అనుమతి వస్తుందా రాదా అనేది ఉత్కంఠగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు. దేశం విడిచి వెళ్లొద్దన్న బెయిల్ షరతు సడలించాలని సిబిఐ కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించిన కోర్టు విచారణ వాయిదా వేసింది. కాగా దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. ఈ విచారణకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఈరోజు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఇవాళ సిబిఐ కోర్టులో చాలా కీలకమైనటువంటి తీర్పు రాబోతుంది. ఇప్పటికే ఆయన ఈ కేసులో తాను యూకేకి, జెరూసలేంకి, ఇతర స్విట్జర్లాండ్కి కొన్ని పనులు ఉన్నాయి, దాంతోపాటు యూకేలో తన కుమార్తెలను కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆయన పిటిషన్ వేశారు. పిటిషన్ పైన చాలా సుదీర్ఘంగా కూడా వాదోప వాదనలు జరిగాయి. ఇటు సిబిఐకి సంబంధించినటువంటి అంశంలో కూడా సిబిఐ కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా వరకు కూడా సిబిఐ కోర్టుకి ఆయన ఎప్పుడు కూడా హాజరు కాలేదు. ఖచ్చితంగా శుక్రవారం, ప్రతి శుక్రవారం రావాల్సిన కూడా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయంటూ కూడా ఆయన రాకుండా ఎగవేశాడు. పైగా విచారణ కూడా హాజరు కాలేదు, ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఆయన ఎటువంటి కూడా ఇవ్వలేదంటూ కూడా కొన్ని అభ్యంతరాలను కూడా సిబిఐ కోర్టులో వాళ్ళు వెలిపించినప్పటికే. కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు మాత్రం గతంలో అనేక సార్లు ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ వ్యక్తిగత కార్యక్రమాలకు కానీ జగన్మోహన్ రెడ్డి విదేశీ టూర్లకు వెళ్ళారు. ఆయన జెరూసలేంకి వెళ్ళాడు, తర్వాత లండన్కి కూడా వెళ్ళాడు, తర్వాత అంతకుముందు దావోస్కు కూడా వెళ్ళినటువంటి సంఘటన కూడా గుర్తు చేశారు. అప్పుడు కూడా ఆయన వెళ్ళిన తర్వాత వెంటనే కూడా వచ్చేశారు. కోర్టు అనుమతి తీసుకొని అక్కడ ఎక్కడ కూడా ఆయన నిబంధనలు కూడా అతిక్రమించకుండా కూడా ఆయన చూసుకున్నారు అంటూ కూడా వారు చెప్పినటువంటి నేపథ్యమే తగినపడుతుంది. అయితే ఇవాళ కోర్టులో, సిబిఐ కోర్టులో ఏంటి తీర్పు వస్తుందని కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిజంగానే ఆయనకి అనుమతి ఇస్తారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి అనుమతి లభించవచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా ఆయన ఎప్పుడన్నా పర్మిషన్ అప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ అతిక్రమించకుండా వెంటనే వచ్చేసారనేది కూడా వారు ప్రముఖంగా కూడా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి లాయర్లు దాన్ని కూడా ఎక్కువగా కోర్టు పరిగణలో తీసుకునే అవకాశం ఉంది. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు కూడా ఆయనకి విదేశీ పర్యటనకి అనుమతి రావచ్చుంటూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్లు చెప్తున్నటువంటి నేపథ్యం దగ్గర పడుతుంది. అయితే సిబిఐకి సంబంధించినటువంటి లాయర్లు మాత్రం మరికొన్ని అంశాలు కూడా వారు ప్రస్తావించారు. ఈ కేసు చాలా కీలకమైనటువంటి ఇది, పైగా ఈ మూమెంట్లో ఆయన్ని విచారించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆయన అందుబాటులో ఉంటే ఏ క్షణమైనా కూడా సిబిఐ కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన్ని మేము క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది, పైగా నోటీసులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి అనేది కూడా కొన్ని వాదనలు కూడా వారు తెరపైకి వచ్చినట్టుగా సమాచారం అవుతుంది. సో ఎదురుకని ఇప్పటికే సుదీర్ఘంగా ఇటు జగన్మోహన్ రెడ్డి సంబంధించిన లాయర్లు కానీ ఇటు సిబిఐ తరపున లాయర్లు కానీ వీరిద్దరి అభ్యంతరాలు కూడా కోర్టు విన్నది కాబట్టి ఎలాంటి తీర్పు రాబోతున్నది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 11 నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో ఈ యొక్క తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఏమన్నారు ఈరోజు జగన్ తరపు న్యాయవాదుల వెర్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది?
ఆల్రెడీ వాదనలు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఏముండదు, ఎందుకంటే తీర్పు మాత్రమే పెండింగ్ ఉంది. ఇవాళ తీర్పు రాబోతుంది. జడ్జి వచ్చిన తర్వాత ఇది మూడో ఐటమ్గా ఉంది కాబట్టి ఇవాళ సిబిఐ కోర్టులో ఆయనకి పర్మిషన్ వస్తుందా లేదని కూడా ఒక ఉత్కంఠగా ఉంది. అయితే సిబిఐ అధికారులు మాత్రం పర్మిషన్ లభించే అవకాశం చాలా తక్కువగా ఉందనేసి కూడా వారు చెప్తున్నారు నేపథ్యంగా, ఎందుకంటే ఏదైనా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ముందుగా ఏ అంశాన్ని కూడా ప్రస్తావించలేము. రైట్, థ్యాంక్ యూ రణా.